హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిల్ని. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒకటి చూపించాలి అని అనుకున్నానండి. నేను ప్రాక్టికల్గా ప్రూవ్ చేసుకుని మీకు చూపిస్తామనేసి నేను చేశానండి, సక్సెస్ అయింది. కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను, మీరు కూడా చేసుకోవచ్చు. ఏమిటి, ఇంతకీ ఏమీ లేదండి. మనం మామూలుగా బత్తాకాయలు సీజన్లో వస్తూ ఉంటాయి కదా, సీజన్లో వచ్చినప్పుడు కొన్ని ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం, కొన్ని వాడేస్తాము, కొన్ని వాడదాని లేని పక్కకు పెట్టేటప్పటికి అవి పాడైపోతూ ఉంటాయి. అంటే మాగుడు వాసన వచ్చేస్తాయి, ఇంకా అవి తినలేము. అటునప్పుడు వాటిని చూస్తూ చూస్తూ పారేయలేము, అలా అని చెప్పనేసి వాడుకో తినడానికి పనికిరావు. మరి అయితే ఏం చేయాలి, అలా అని డబ్బులు పారేసుకోలేం కదా. ఏదో విధంగా దాన్ని సద్వినియోగం చేసి మనకు ఉపయోగపడే విధంగా తయారు చేసుకోవడమే. ఏమి చేయాలి అంటే, ఏం లేదండి, ఈ బత్తాకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రంగా నేను పడైపోయినవి అంటే వాడకుండా పక్కకు పెట్టేస్తే కొంచెం డాగులాగా అయిపోయినాయి. ఆ డాగు పడినవన్నీ తీసి చక్కగా చేతితో పిసికేసానండి. కొంతవరకు పిసికేసిన తర్వాత ఇదిగోండి జ్యూస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది మిక్సీలో వేసాను. మిక్సీ వేసిన తర్వాత పట్టి చూపిస్తాను. ఇదిగోండి మిక్సీ పట్టేశాను. ఈ మిక్సీ పట్టిన దాన్ని ఇందులో కలిపేస్తానండి. చూడండి, అది పడిపోయింది కదా, ఇంక కొంచెం అడుగుంది. ఇప్పుడు ఏం చేస్తాను అంటే, ఇది మళ్ళీ ఉత్తన ఇలా వదిలేస్తే ఏమవుతుందంటే బూజు పట్టేస్తుంది. అందుకని నేను వాటి కోసం శనగలు, పల్లీలు ఇలాంటివి వేయించుకున్నప్పుడు ఉప్పును విడిగా పెట్టుకుంటానండి. ఆ ఉప్పును ఎలాగో ఇంకా వాడాను. అట్టినప్పుడు ఏం చేస్తానండి, ఈ ఉప్పును తీసుకెళ్ళి ఇందులో పోసేస్తాను. ఎందుకంటే ఇది ఎలాగో ఇంక వంటలకు వాడాను కాబట్టి ఈ ఉప్పును కలిపిన తర్వాత చూపిస్తాను ఎలా వస్తుందో. తర్వాత ఇదిగోండి ఉప్పు కలిపేశాను. ఉప్పు కలిపిన తర్వాత ఏమవుతుందంటే దీంట్లో నీరు ఊరుతుంది. నీరు ఊరడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం పలచబడుతుంది. ఈ పలచబడిన దాన్ని నేను అవతగా ఉడకబెట్టాలంటే ఉడకబెడితే ఉడకబెట్టుకోవచ్చు, కానీ ఎక్కువేం లేదు కదా, ఓ వారం 10 రోజులు అయిపోతుంది. అందుకే ఉప్పు ఎక్కువ వేసానండి, పాడవకుండా ఉప్పు ఎక్కువ వేసాను. ఇప్పుడు ఏం చేస్తాను అంటే, నేను మీకు ఇదిగోండి జస్ట్ ఈ పాత్రని ముంచి లేపుతాను. చూడండి, మీకే తెలుస్తుంది ఎంత తెల్లగా వస్తుందో అనేది. మీకు ఒక్క నిమిషంలో చూపించేస్తాను ఎంత తెల్లగా వస్తుందంటే, ఎంత తెల్లగా వస్తుందండి. ఇదిగో ఇది లోపల ఇది కూడా పోతుంది. మీకు చూపించాలి ఈ విధానం. చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో. నేను ఇంకా తోమను కూడా తోమలేదు. ఇది ఎన్ని రోజులైందో, దీని దేవుడి దగ్గర పెడతానండి. ఈ గిన్నె పెట్టి నేను నీళ్లు పెడుతూ ఉంటాను దేవుడికి. ఇది ఇత్తడి పాత్ర కాశీ నుంచి కొనుక్కొచ్చానండి, మీకు చూపించాలి. అంటే కేవలం నిమ్మ తొక్కలతోనే కాదు, గతంలో నేను చూసి చూపించానండి నిమ్మ తొక్కలతోటి, ఇప్పుడు నేను బత్తాయి తొక్కలతోటి మీకు చేసి చూపిస్తున్నానండి. చూసారా అంత తెల్లగా వస్తున్నాయో. ఏమీ చేయలేదు నేను, పట్టుకుని జస్ట్ ముంచాను అంతే. ఏ ఇప్పుడు చూడండి, ఈ పళ్ళెం నల్లగా ఉంది కదా. ఈ పళ్ళెం మీద రాస్తాను, మీకు డైరెక్ట్గా చూపిస్తాను. ఇదిగో చూడండి, ఈ లోపల ఉన్న మకిలంతా పోతుందండి దీనికి. నేనంటే ఒక చేత్తో సెల్ పట్టుకున్నాను కదా, అందుకని సరిగా పామలేదు. పామి మీకు చూపిస్తాను, కడిగి చూపిస్తాను మళ్ళీ. ఇదిగో గంట, గంటకు కూడా పట్టించానండి. మన ఇంట్లో ఏమేమి వాడుకుంటామో, ఇత్తడి పాత్రలు, దేవుని పాత్ర, ఇది ఎలాగో పారేసేదే కదా. ఆ పారేసే దాని బదులు ఎలా సద్వినియోగం చేసుకున్నట్లయితే అటు పాత్రలో శుభ్రపడతాయి, ఇటు వస్తువు పాడు కాదు. ఎలాగో పాడైపోయిందే కాబట్టి ఇదిగో ఇలాంటి వాటికి అన్నిటికీ వాడేసుకుంటే అటు వృధా కాకుండా ఉంటుంది. ప్రత్యేకంగా పీతాంబరి కొనుక్కొచ్చే పని లేకుండా నేను ఇలాంటివన్నీ చేస్తూ ఉంటానండి. వృధా పోనివ్వను తొందరగా దేన్ని. ఇప్పుడు నేను ఒక డబ్బాలో మీకు వేసి చూపిస్తానండి, మీకు చూపించాలి. ఇదిగోండి ఇది పక్కకు పెడుతున్నాను. ఇది ఎలా కాసేపు అయ్యేటప్పుడు తెల్లగా అవుతుంది, మీకు చూపిస్తాను. ఇదిగో ఈ లోపల ఈ డబ్బా అండి, ఇది డిష్ వాషర్ డబ్బా అండి. ఉప్పు, సర్ఫ్లు అలాంటివి వస్తూ ఉంటాయి దీంట్లో. ఇదైతే మనం ఎలాగో వేస్ట్గా ఇందులో ఆహార పదార్థాలు పెట్టుకోకూడదు, కానీ ఇదిగోండి ఇలాంటివి అయితే పెట్టుకోవచ్చు. సర్ఫ్లు, సబ్బులు, లేదా సర్ఫ్ పౌడర్లు, లిక్విడ్లు, ఇలాంటివి పీతాంబరీలు ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా పెట్టుకోవచ్చు. నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి ఇత్తడి పాత్ర, నేను కేవలం ఆ పేస్ట్ పెట్టి తోమేసి సర్ఫ్ నీళ్ళతో సబ్బుతో తోమేసానండి. ఊరికే జస్ట్ పైపైన ఎంత తెల్లగా వచ్చిందో చూడండి, ఎంత మెరిసిపోతుందో. ఇది మామూలు ఇత్తడి పళ్ళెం అండి. ఎప్పుడో పక్కకు పడేసింది, దేవుడికి వాడుతున్నాను. ఈ మధ్య తీశాను మన కార్తీక మాసంలో. ఇదిగోండి ఇత్తడి పళ్ళెం ఎంత తెల్లగా వచ్చిందో. ఇదిగోండి మీకు చూపించాలి ఈ విధానం. ఇదిగో ఇత్తడి కుండ, ఇందాక అసలు కుండలా ఉంది, ఇప్పుడు ఎంత తెల్లగా వచ్చేసిందో. లోపల మకిలి కూడా పోయిందండి మ్యాక్సిమం. ఇప్పటి నుంచో పక్కకు పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇది దేవుడి గంట. ఇదిగోండి ఇది అగరబత్తీల, దాన్ని ఏమంటారు, అగరబత్తీల స్టాండ్ అన్నట్టు. ఇది కుండ రూపంలో ఉంది, కలసన రూపంలో. మీకు చూపించాలి ఈ విధానం. అంటే ఏం లేదు, సింపుల్. మనం చేయాల్సింది ఏమిటి అంటే,
ఇలాగ సిట్రస్ జాతికి చెందిన ఏవైనా సరే మీకు గతంలో చాలా చెప్పాను. ఏమిటేంటి, ఒకటి నిమ్మకాయతో చేయించండి, ఒకటి టమాటాతో చేయొచ్చు, ఒకటి ఇవాళ నేను బత్తాయితో చెప్పాను, చింతకాయతో కూడా చెప్పానండి. ఇలాగ చాలా చెప్పాను. అవన్నీ కూడా ఇత్తడి పాత్రలను రాగి పాత్రలను చాలా చాలా శుభ్రంగా ఉంచుతాయండి. అందుకే మీకు ఈ వీడియో చూపించాలి, నేను ప్రాక్టికల్ చేసి మీకు చూపిస్తే మీరు నన్ను నమ్ముతారు, లేకపోతే ఏముంది అంటారు. కాదు, ఇది వాస్తవం. మనం వాడేసినటువంటి బత్తాకాయలు తీసేసిన రసాన్ని కూడా, అంటే బత్తాకాయలు వాడేయంగా మిగిలిన తొక్కలు ఉంటాయి కదా, ఆ తొక్కలను కూడా మిక్సీ పట్టి చక్కగా ఇంత ఉప్పు కలిపి, వాడని ఉప్పు కలిపేసేసి, లేకపోతే వాడే ఉప్పు అంటే వంటకి వాడని అదండి, నేను రాక్ సాల్ట్ అలాంటివి వాడతాను, అందుకే నార్మల్ ఉప్పే వాడతానండి ఇలాంటి వాటికి. ఓకేనా, మీకు చూపించాలి ఈ విధానం అని అనుకున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు చెప్పాలి, ఇది మీరు కూడా ప్రాక్టికల్స్ చేయండి, నిజంగా ప్రూవ్ అవుతుంది, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఓకేనా, థ్యాంక్ యూ.